Yeah, good evening. Okay, we just to discuss any 30 questions, huh? Okay, 30 questions of OBG. Fat. Okay, we just go with the 30 questions of OBG. So, check it out. And online lo unna vallu question laki fatafat answers icheyandi right let me start clear okay adarvata subscribe cheyala kudurthe subscribe cheyandi edante share cheyandi edante like cheyandi mothaniki aithe question chudandi first question endi answer matram pettandi oh perdine unnara good సరే అలా పెట్టా ఉండండి అనదర్ నేమ్ ఆఫ్ ఏంటిది అది నార్మల్ లేబర్ సో మనకు తెలుసు నార్మల్ లేబర్ కి క్రైటీరియా ఏందో కూడా తెలుసు క్యారెక్టర్ ఎలా ఉంటుంది నార్మల్ లేబర్ కి కూడా తెలుసు సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అన్ని తిరగాలి చుట్టూ నార్మల్ లేబర్ ఏంది దాని క్యారెక్టర్ ఏంది ఎట్లాంటి పరిస్థితులలో అది నార్మల్ లేబర్ ఎట్లాంటి పరిస్థితులలో అది అబ్స్ట్రక్టెడ్ లేబర్ లేబర్లలో రెండే ఉంటుంది లేబర్ అంటే ఏంది వాట్ ఈస్ లేబర్ లేబర్ అంటే ఏంది లేబర్ అంటే ఏంటి రైట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్ పాస్ ఫీటర్స్ త్రూ దేని ద్వారా పాస్ ఫీటర్స్ త్రూ లేబర్ అంటే ఏంది ఫాట్ పాస్ ఫీటర్స్ త్రూ పెల్విక్ క్యావిటీ ఏ క్యావిటీ పెల్విక్ క్యావిటీ అంటే వజైన ద్వారా మాత్రమే ఫీటర్స్ పాస్ అయిందంటే అది లేబర్ పాస్ అయ్యేటప్పుడు నార్మల్గా పాస్ కావచ్చు పాపం మధ్యలో ఎవడైనా వచ్చిన రావడం వల్ల ఇబ్బందులు రావచ్చు రైట్ అందుకనే టూ టైప్స్ ఆఫ్ లేబర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ లేబర్ పాపం ఎలాంటి ఇబ్బంది లేదు దారిలా బయటపడ్డాడు అంటే నార్మల్ లేబర్ దారిలో నడుచుకుంటూ వస్తే మధ్యలో ఇబ్బంది అయితే ఏ లేబర్ అబ్స్ట్రక్టెడ్ లేబర్ అప్పుడు ఇన్స్ట్రుమెంట్ పెడతావా వాక్యూమ్ పెడతావా ఇంకా ఎపిజియాటమీ చేస్తావా అని ఇష్టం మొత్తానికి అయితే అబ్స్ట్రక్టెడ్ లేబర్ సో నార్మల్ లేబర్ ని ఏమని పిలుస్తాము ఇటోషియా అంటే ఏంటి నార్మల్ లేబర్ డిస్టోషియా అంటే ఏంటి అబ్నార్మల్ లేబర్ అది మీకు డౌట్ రావచ్చు అబ్నార్మల్ లేబర్ అనేది ఎల్ఎస్సిఎస్ కాదు అర్థమైందా అండ్ ఎందుకు ఎల్ఎస్సిఎస్ లో ఏ క్రైటీరియా ఫిట్ కాదు ఎల్ఎస్సిఎస్ అని ఎందుకు అనట్లేదు నేను ఎందుకు ఏ క్రైటీరియా ఫిట్ కాదు ఈ క్రైటీరియా ఫిట్ కాదు కదా బేబీ కెనాట్ పాస్ త్రూ దా అప్పుడు అది లేబర్ అవుతుందా అది కాదు సిజేరియన్ అవుతుంది అది ఏమవుతుంది లేబర్ అవ్వాలంటే కంపల్సరీ ఏం జరగాలి బేబీ పాస్ అయిందా పెల్విస్ క్యావిటీ మనకు అది ఐడియా ఉండాలి అప్పుడు డిస్టోషియాకి ఎగ్జాంపుల్ ఏంది ఏందమ్మా ఫోర్సిఫ్ డెలివరీ ఆ తర్వాత ఇంకేంది ఎపిజియాటమీ రైట్ ఇంకోటి మళ్ళీ ఎల్ఎస్సిఎస్ అంటారు ఎల్ఎస్సిఎస్ కాదు ఎపిజియాటమీ ఫోర్సిఫ్ డెలివరీ ఇంకోటి ఏంది వాక్యూమ్ డెలివరీ సో ఇది డిస్టోషియాలో ఎగ్జాంపుల్ దేనికి ఎగ్జాంపుల్ డిస్టోషియాలో ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా సో అది యుటోషియాకి డిస్టోషియాకి మధ్యన తేడా బట్ ఈ ప్రెసిపిటేటెడ్ లేబర్ రైట్ యుటోనియా దీనికి సంబంధించింది కాదు వాట్ ఈస్ ప్రెసిపిటేటెడ్ లేబర్ లేబర్ కంప్లీట్ ఎంతసేపు లాలా అరే విత్ ఇన్ లెస్ దెన్ 2 అవర్స్ ఈ క్రైటీరియాని ఏమంటున్నాం మనము వాట్ వి కాల్డ్ ప్రెసిపిటేటెడ్ లేబర్ ఏ టేపుల్ అది ప్రెసిపిటేటెడ్ వాట్ ఈస్ ద ప్రొలాంగ్డ్ లేబర్ ప్రొలాంగ్డ్ లేబర్ అంటే ఏంది లేబర్ కంప్లీటెడ్ మోర్ దాన్ ఎంత 20 అవర్స్ దాన్ని ఏమంటాము ప్రొలాంగ్డ్ లేబర్ ఇట్లా వచ్చిందంటే దాని కథ అంతా రాసేయాలి క్లియర్ కదా చలో ఆన్సర్ అయితే దొరికిందా వెరీ గుడ్ చలో వెళ్ళిపోతాం ఇక
వెళ్ళిపోదాం. నెక్స్ట్ విచ్ హార్మోన్ ఈజ్ నెససరీ ఫర్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. రైట్, దీన్ని మనం కన్ఫర్మేటివ్ హార్మోన్ అంటున్నాం కదా. ఏమంటాము? ప్రెగ్గు కన్ఫర్మేటివ్. రైట్, సో ప్రొజెస్టిరాన్ ఏంది? ప్రొజెస్టిరాన్ ఏంది? ప్రెగ్గు మెయింటెనెన్స్ హార్మోన్. మెయింటెనెన్స్ అడిగాడా, కన్ఫర్మ్ అడిగాడా? మెయింటైన్ ఎవడైనా చేసుకొని, మనకెందుకు? పెళ్ళుందా లేదా కన్ఫర్మ్ చేయి ఫస్ట్. పెళ్ళుందా లేదా కన్ఫర్మ్ చేసేది ఎవడు? కన్ఫర్మ్ చేసేది, పెళ్లి మెయింటైన్ చేసేది అది గుర్తుపెట్టుకో. రైట్, పెళ్లిని కన్ఫర్మ్ చేసేది హెచ్సిజి, పెళ్లి మొత్తం మెయింటైన్ చేసేది అదనమాట 9 రోజుల తతంగం. అదేమో 9 రోజుల తతంగం, ఇది ఎన్ని రోజుల తతంగం? మొత్తం ప్రెగ్నెన్సీ ఎన్ని రోజుల తతంగం? 9 నెలలు. ఇది అదేమో 9 రోజులు. రైట్, సో ఈస్ట్రోజన్ ఎవడు? అరే ఈస్ట్రోజన్ ఎవడు? హార్మోన్ ఆఫ్ ఏందమ్మా? మెన్స్వల్ సైకిల్. మళ్ళీ వీడు కూడా ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడంలో వీడు కూడా ఎవరికి హెల్ప్ చేస్తాడు? రైట్, ఇది కూడా ప్రెగ్మెంటే. ఏమేంటు? ప్రెగ్గు పెళ్లిలా వీడు కూడా మెయింటైన్ చేస్తాడు. ఈ లేకపోతే కూడా పెళ్లి కాదు అక్కడ. క్లియర్ ఆఫ్ దిస్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంది? ప్లాసెంటల్ లాక్టోజన్. ఏం చేస్తాడు ఇది? ఎవరి హార్మోన్ ఇది? ఫీటల్ గ్రోత్. ఏ హార్మోన్? ఫీటల్ గ్రోత్ హార్మోన్. ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తారు వాళ్ళందరూ. అర్థమైందా? రైట్, ఇగో తిండి పెట్టే పెద్ద మనిషి పెళ్ళిలా. ఎవడు తిండి పెట్టాడు? ఎవరు చెప్తాడు? రైట్, ప్లాసెంటల్ లాక్టోజన్. రైట్, తిండి పెట్టేటోడు వీడు. రైట్, మంచి తినాలంటే వీని దగ్గరికి వెళ్ళాలి. మెయింటైన్ చేసేటోడు? రైట, ఇన్ఫర్మేషన్ చెప్పేటోడు? ప్రెగ్గు కన్ఫర్మేటివ్ టెస్ట్ హార్మోన్ ఇది. క్లియర్ కదా? చలో 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 చలో, అందరు వచ్చేసారు. ఆ తర్వాత, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజ్ ఆఫ్ లేబర్ వుడ్ ద నర్స్ అసిస్ వాట్ ఇస్ ద స్టేజ్? రైట్, తతంగం మొత్తం రాద్దామా? రైట్, ఈవెంట్ మొత్తం రాద్దామా? పెళ్లి జరిగే తతంగం మొత్తం రాసేద్దాం. పెళ్లి జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎంగేజ్మెంట్. ఏమేంట? రైట్, ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ జరిగిపోయిన తర్వాత ఏం చేయాలి? డిసెండ్, కిందికి జారాల్సిందే. డిసెండ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఫిక్స్పోలా. ఆర్ తలకి ఇక కొంచెం దారంగానే అయిపోతుందా? డిసైడ్ అవ్వగానే ఏం కావాలి? ఫ్లెక్షన్ కావాలి. ఫ్లెక్షన్ తర్వాత ఏం కావాలి? ఏ రొటేషన్? ఇంటర్నల్ రొటేషన్ కావాలి. రైట్, ఇంటర్నల్ రొటేషన్ కావాలి. రైట్, ఇంటర్నల్ రొటేషన్ అయిపోయింది. హెడ్ అయింది ఎవడు? హెడ్ మళ్ళీ అది కావాలి కదా. ఇంటర్నల్ రొటేషన్ హెడ్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఎవడొస్తాడు? క్రౌనింగ్. ఇప్పుడు ఎవడొచ్చిండు? క్రౌనింగ్. క్రౌనింగ్ అంటే కదలడం కాదు, ఫస్ట్ అపియరెన్స్, మొదటి చూపు. పెళ్లిలా పుస్తక కట్టడానికి ముందు మొదటి చూపు అనమాట. రైట్, ఏంది క్రౌనింగ్? ఫస్ట్ అపియరెన్స్. అప్పటిదాకా ఒకలా కూడా చూసుకురా లేదు, ఫస్ట్ అపియరెన్స్ ఆ ముఖ్యమైన ఘట్టం. ఏంది క్రౌనింగ్? అక్కడ క్రౌనింగ్ హెడ్ కనిపిస్తుంది. అర్థమైంది కదా? రైట్, అయిపోయాయి చూపులు, అయిపోయినాయి ఇక. ఎంతసేపు చూసుకుంటారు? కాలు కట్టి పడేయాలి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? క్రౌనింగ్ తర్వాత ఏం చేయాలి? క్రౌనింగ్ తర్వాత ఏం చేయాలి అంటే ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ క్రౌనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది. క్లియరా? ఎక్స్టెన్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఎక్స్టెన్షన్ అయిపోయింది కదా, ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అమ్మా? రైట్, ఇరొటేషన్. ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే క్రౌనింగ్ అయిన తర్వాత, క్రౌనింగ్ అయిన తర్వాత డిసెండ్ కంటిన్యూస్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ ఏంది? డిసెండ్ అంటే తతంగం జరుగుతూనే ఉంటది, ఇది ఆగదు. డిసెండ్ ఇస్ ఏ కంటిన్యూస్. ఎక్స్టెన్షన్ తర్వాత ఏం చేయాలి? ఎక్స్టెన్షన్ తర్వాత యాక్చువల్గా ఏమవుతుంది అంటే హెడ్ అనేది డెలివర్ అవుతుంది. ఏం డెలివర్ అవుతుంది?
హెడ్ డెలివర్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి, ఏం డెలివర్? హెడ్ ఎక్స్టెన్షన్ తర్వాత హెడ్ డెలివర్, అంటే రెండు ఒకేసారి, ఎక్స్టెన్షన్ అండ్ హెడ్ డెలివర్ రెండు ఒకేసారి. హెడ్ డెలివర్, హెడ్ డెలివర్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది అంటే రెస్టిట్యూషన్ అవుతుంది. ఇది నెక్ అన్నమాట. ఏంది? నెక్. వాడు బయటకు వచ్చిన తర్వాత నెక్ రెస్టిట్యూట్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? నెక్ రెస్టిట్యూట్ అవుతుంది. నెక్ టెస్టింగ్ రెస్టిట్యూట్ అవుతుంది బయట, నెక్ అన్నమాట. రెస్టిట్యూస్ తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? తల బయటకు వచ్చింది కదా, ఏం బయటకు వచ్చింది? ఇక్కడ హెడ్ డెలివర్ అయింది కదా ఎక్స్టెన్షన్ లో. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్టర్నల్ రొటేషన్ ఏమో ఏమవుతుంది? హెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి అవుతుంది, ఏంది? ఏమవుతుంది? ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ షోల్డర్, అవునా కాదా? షోల్డర్ ఇట్లా రైట్, ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ ది రైట్ హెడ్, ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ది షోల్డర్. ఇక ఏముందిగా, దగ్గరకు వచ్చేసిన తర్వాత అదరు రైట్ నెత్తి మీద చేయి పెట్టిరు రైట్, భుజం మీద చేయొచ్చు రైట్. ఇప్పుడు ఏమైతుంది? అయిపోయింది. ఏమైపోయిందంటే ఫైనల్లీ ఏందమ్మా? ఎక్స్పల్షన్ ఆఫ్ ఎవడెవడు? ఫస్ట్ ఫస్ట్ ఫీటస్ కాదు, ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత ట్రంక్. అరే ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత ట్రంక్, అమ్మయ్యా అయిపోయింది రైట్. ఇప్పుడు ఈ ముఖ్యమైనది ఏం గురించి అడిగాడు? చూపులు. చూపు ఏంది? ఫస్ట్ అపియరెన్స్. ఈ ఘట్టంలో మొదటగా మనం చూసేది రైట్ ఏందమ్మా? క్రౌనింగ్ హెడ్ అపియరెన్స్ ఎప్పుడైతుంది? 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ స్టెప్ ఏం అడిగాడు? డ్యూరింగ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ ఫర్ ద నర్స్ అసిస్ ఎప్పుడు జరుగుతుంది? తతంగం మొత్తం ఏ స్టేజ్ లా? అందుకని ఈ మొత్తాన్ని ఏమంటాం? అరే స్టేజెస్ మొత్తాన్ని ఏమంటాం? మెకానిజం ఆఫ్ లేబర్. ఏమంటాము? మెకానిజం ఆఫ్ లేబర్. తతంగం జరుగుతుంది, స్టార్ట్ అయింది, పంతులు కూర్చుండే పెళ్ళైపోవాలి, మళ్ళీ మధ్యన ఆగుతుందా? అదే వెరీ ఇంపార్టెంట్. అందుకనే జరుగుతూనే ఉండాలి ఒకదాని తర్వాత ఒకటి. దట్ ఈస్ గుడ్ యాజ్ ఎ మెకానిజం ఆఫ్ లేబర్. ఇది తెలుసు కదా ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఎంత ఏముంటది? ఏది? డైలేషన్ ఆఫ్ ఏవిక్స్ సర్విక్స్ ఓపెన్ అవుతుంది. ఇక పెళ్లి పందిరం అంతా ఓపెన్ అవుతుంది, మనం చూస్తాం కదా పెళ్లి అయిపోయిన తర్వాత సిడీలా రైట్. మొత్తం డైలేషన్ ఆఫ్ సర్విక్స్, మెకానిజం ఆఫ్ లేబర్. థర్డ్ ఏంది? ప్లాజెంటల్ సపరేషన్. ఏజెంటల్ సపరేషన్, ప్లాజెంటల్ సపరేషన్. ఫోర్త్ స్టేజ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్, అమ్మయ్యా ఇంత తతంగం ఉంది మొత్తం చేయాలంటే, లేబర్ చేయాలంటే ఇంత తతంగం. అయిపోయిందా? చలో 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 వెళ్ళిపోదాం. ఇక ఇమీడియట్లీ బిఫోర్ ఎక్స్పల్షన్. ఇగో ఇమీడియట్లీ బాగానే ఉంది. ఎప్పుడు? బిఫోర్ ఎక్స్పల్షన్, బిఫోర్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్ విచ్ ఆఫ్ ది, ఇందాక రాసినాం కాబట్టి మంచిగా అయింది రైట్. మళ్ళీ లొల్ అవుతుంది రైట్. కార్డినల్ మూమెంట్ ఏంది? కార్డినల్ మూమెంట్ ఏంది రైట్? ఫస్ట్ ఏంది కదా డిసెండ్, ఇది కంటిన్యూస్. ఇదేనియస్? ఇది కంటిన్యూస్, కంటిన్యూస్ స్టార్ట్ అవుతుంది కంటిన్యూ అవుతుంది, అవునా? ఇది సెకండ్ లోనే వచ్చేస్తుంది. అరే సెకండ్ లోనే డిసెండ్ తర్వాత ఫ్లెక్షన్ అవుతుంది, అవునా రైట్? ఆ తర్వాత ఏమన్నాడు? ఇమీడియట్ బిఫోర్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్ అన్నాడు రైట్. ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుంది, ఇంకా ఫీటస్ రాలే, వచ్చింది అయింది ఎక్స్టెన్షన్ లా. ఎక్స్టెన్షన్ తర్వాత హెడ్ డెలివర్ అవుతుంది. ఏ డెలివర్ అవుతుంది? హెడ్ డెలివరీ. ఆయన హెడ్ డెలివరీ అనట్లే, మొత్తం డెలివరీ అంటున్నాడు. అరే హెడ్ డెలివరీ అన్నాడా ఫీటస్ డెలివరీ అన్నాడా రైట్? ఇది ఏ డెలివరీ? ఎక్స్టెన్షన్ ఏమవుతుంది? ఫీటస్ మొత్తం డెలివరీ అయినట్టేనా? ఎప్పుడు? చివరగా మనం ఇందాక అనుకున్నాం కదా, ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ హెడ్ జరిగిన తర్వాత శుభ్రంగా తల ఊపి, ఇక నేను వస్తున్నా చూడిగా, అయిపోయా నా కథం, తల ఊపేస్తాడు ఇక, ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి చివరగా అనే సైన్ అది. వాడు తల ఊపిండంటే బయట సిగ్నల్ ఇచ్చినట్టు అర్థమైంది,
ఆగే ఆ బయట ప్రపంచానికి సింపుల్లీ గుర్తుంది రైట్. వాట్ ఇస్ దట్ ఆన్సర్? ఇది తతంగంలో చివరి తతంగం, తలుపడం. చివరి తతంగం ఏంది? బయటకు వచ్చి తలుపడం. లోపల తలుపితే ఏం లే, బయటకు వచ్చి తలుపాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చివరిది అదే ఘట్టం. బిఫోర్ బర్త్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ కనెక్ట్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియా? ఇగో బిఫోర్ బర్త్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ కనెక్ట్ దేనికి? ఏది ఏట్రియం ఆఫ్ ది హార్ట్, ఏట్రియానికి ఏట్రియానికి మధ్యన కనెక్షన్ ఏంది? మన మామూలుగా మన గుండెకి కనెక్షన్ ఏముంటది ఏట్రియానికి ఏట్రియానికి మధ్యన? వాళ్ళ ఏట్రియల్ సెప్టమ్. అరే మనకి ఏముంటదమ్మా, అర్థమైంది కదా? గుండె నాలుగు గదులు, నాలుగు గదులు రైట్. ఇది ఏట్రియము, ఇది ఏట్రియం, మధ్యన ఏముంది? సెప్టమ్. దాన్ని ఏట్రియల్ సెప్టమ్ అంట. ఇదేంది? ఇది కూడా సెప్టమే, కాకపోతే ఇది ఏ సెప్టమ్? వెంట్రుకులార్, వెంట్రుకులార్ సెప్టమ్, అదే రైట్. కానీ ఇక్కడ ఏమన్నాడు? బిఫోర్ బర్త్, బిఫోర్ బర్త్ లో ఏమొస్తుంది రైట్? ఫీటల్ సర్క్యులేషన్ వస్తుంది. ఏమొస్తుంది అది? చేంజ్ నార్మల్ గా ఉంటుందా? మార్పులు ఉంటాయి కదా. అరే ఫీటల్ సర్క్యులేషన్ లో మార్పులు ఉంటాయి కదా. గుండె దగ్గర ఉండే రెండు మార్పులు ఏందో చెప్పండి. గుండె దగ్గర ఉండే రెండు మార్పులు, ఇగో ఈ, ఇగో ఈ సెప్టమ్ ఏట్రియల్ సెప్టానికి బొక్క పడుతుంది. దాన్ని ఏమని పిలుస్తున్నావు? ఇది ఒక మార్పు. ఆ తర్వాత ఇక్కడ నుంచి పైపులు పోయినాయి, ఇక్కడ నుంచి పెద్ద పైపు వచ్చింది రైట్. ఇక్కడ ఈ పెద్ద పైపు, ఇంకో పెద్ద పైపు, రెండు కూడా కలిసిపోయినాయి. అర్థమైందా? పల్మనరీ ఆర్టరీస్, అయోటా, రెండింటికి మధ్యన హోల్ పడుతుంది. దాన్ని ఏమంటాము? ఏమంటాము? డక్టస్ ఆర్టీరియోస్, డక్టస్ ఆర్టీరియోస్ రైట్. సో ఇది డక్టస్ ఆర్టీరియోస్, అవునా కాదా? ఈ రెండు కూడా గుండెలో ఉండే మార్పులే, ఈ రెండు కూడా గుండెలో ఉండే మార్పులే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సరే ఇప్పుడు చెప్తాలి. ఏమన్నాడు? ఏట్రియంకి, ఏట్రియంకి ఆన్సర్ ఏంది? ఫొరామిన్. వాట్ ఇస్ ద అమ్లికల్ వెయిన్? అమ్లికల్ వెయిన్, అమ్లికల్ వెయిన్ ఏంది? అమ్లికల్ వెయిన్ ఏందమ్మా? పాపం వీరే కదా మెయిన్ హీరో. అరే హీరో ఇరే కదా. ఎక్కడి నుంచి? మెటర్నల్ నుంచి ఫీటల్ కనెక్షన్. దేని కనెక్షన్? మెటర్నల్ కి ఫీటల్ కి అసలు కనెక్షనే అమ్లికల్ వెయిన్ కదా. అసలు కనెక్షనే వీడు పాపం అమ్మకి తల్లి, బిడ్డకి తల్లికి మధ్యన రైట్. అసలు బిడ్చి అమ్లికల్ వెయిన్, వీళ్ళే మోసుకెళ్తాడు పెద్ద బిడ్చి ఇది. ఆ తర్వాత డక్టస్ వీనస్. ఏ వీనస్? దీని గురించి చెప్పినా కదా నేను. ఈ బిడ్చి, ఏ బిడ్చి? అమ్లికల్ వెయిన్, లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డక్టస్ వీనస్. అమ్మ ఇక్కడ రాసేద్దామా ఫట్ఫట్, ఫీటల్ సర్క్యులేషన్ మొత్తం ఫట్ఫట్ రాసేద్దాం. ఎందుకు వచ్చింది గొడవ? నేను షార్ట్ కట్ లో రాస్తా, లాంగ్ కట్ వద్దు. యువి అనగా లోపలికి పాయింగి, ఎవరి దగ్గర పోయింది? ఫీటల్ యొక్క లివర్ లో పోయింది. అక్కడ నుంచి ఇంకోటి తగులుకుండు, వాని పేరు ఏంది? డక్టస్, డక్టస్ వీనస్. అది ఏ వీనస్? ఓ ఇప్పుడు రాయాలి ఫుల్ ఫామ్, ఎందుకంటే అక్కడ అక్కడ అమ్లికల్ వెయిన్, ఇది రెండు డక్టస్ వీనస్ డివికి వచ్చింది. వచ్చిందా? ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయింది? ఇది హార్ట్. ఎక్కడ పోయింది? హార్ట్ లో ఏముంది? ఫొరామెన్ ఓవల్ ఉంది. ఇంకోటి ఏముంది? డక్టస్ ఆర్టీరియోస్ ఉంది, అవునా రైట్. ఆ తర్వాత డక్టస్ ఆర్టీరియోస్ నుంచి చక్కగా బయటకు వచ్చేది ఏంది? అంబలికల్ ఆర్టరీ. ఇక బయటకు వచ్చేది ఏంది? అంబలికల్ ఆర్టరీ బయటకు వచ్చింది, బయటకు వచ్చింది, లోపలికి పోయింది, బయటకు వచ్చింది, అయిపోయి. ఇందే ఇందే రైట్. లివర్ దగ్గర ఒక మార్పు, హార్ట్ లో రెండు మార్పులు, కిందికి వచ్చేటప్పుడు ఒక మార్పు. గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఏ సర్క్యులేషన్ ఇది? ఫీటల్ సర్క్యులేషన్. చలో చలో చలో, కథమా రాసుకున్నారా రైట్? ఆన్లైన్ కామెంట్లు అయితే ఇస్తుతా ఉండండి రైట్, ఆన్సర్లు అయితే ఇస్తుతా ఉండండి రైట్. మీకు ఎట్లా పడితే అట్లా ఇస్తురండి, నేను వద్దానా, నా ఆన్సర్ నేను చెప్పుకుంటూ పోతా రైట్. నెక్స్ట్ ఏంది? ఏటో సీనా రైట్. పెద్ద మంచి తెలుసు కదా, ఫాస్ట్ ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ కదా ఇడు. ఏ ట్రాక్? ఫాస్ట్ ట్రాక్. వీనంతా ఏంది? బయట బయటికి తన్నేసుడే. వీని పని ఏంది? బయటికి తన్నేసుడే, తెలుసు కదా రైట్. ఆక్సిటోసిన్ అవుట్ అవుట్ చేసేది. ఓ అంటే
అవుట్ అవుట్. ఎవరెవరిని తన్నేశాడు? అక్కడేమో ఫీటస్ ని అవుట్ అంటాడు, ఇక్కడేమో మిల్క్ ని అవుట్ అంటాడు. దట్ కాల్డ్ యాజ్ ఏ ఆక్సిటోసిన్. సో ఎవరి నుంచి వచ్చిండు? యాంటీరియలా పోస్టీరియలా? ఆ ఏ పెట్టుతారు మళ్ళీ? యాంటీరియల్ అంటారు, పోస్టీరియల్. అవునా కాదా? ఇది పోస్టీరియల్. అక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు ఫాస్ట్ ట్రాక్. ఒకడేమో రైట్ వాసో ప్రసీను. ఏ ప్రసీను? రైట్ నీళ్ళని పిండేసేరా అంటే పిండేస్తాడు. వీడేమో వదిలే రైట్ అట్లా అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఓవరి నుంచి వచ్చే పెద్ద మనుషులు ఎవరు? హూ ఆర్ ద ఓవరి పెద్ద మనిషి? ఓవరి ఎవరిని కంటది? ఓవర్ని ఎవరిని కంటది? ఓవరీ హార్మోన్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్టిరాన్. అంతేగాని ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ కాదు, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ వాళ్ళ కన్నతల్లి పేరు యాంటీరియల్ పిట్యుటరీ. ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ కన్నతల్లి పేరు ఏంది? యాంటీరియల్ పిట్యుటరీ కన్నతల్లి. అర్థమైందా? కాకపోతే ఎవరి మీద వచ్చి పనిచేస్తారు? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండర్స్టాండ్ ట్రై టు లాంగ్వేజ్ హార్మోన్ ని కన్ఫ్యూజ్ కావద్దు. ఎవరు కన్ఫ్యూజ్ చేసినా మీరు మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. చలో ప్లాసెంటా. ప్లాసెంటా ఏదైనా హార్మోన్ కంటదా? కనదా? ఎవడన్నాడు ప్లాసెంటా మెయింటైన్ చేసేది ఏంది? మరి కనదంటారు ఏంది? ప్లాసెంటా దగ్గర హెచ్సిజీ ఉంటది కదా, ఆ తర్వాత వీటి మీద పెత్తనం జలాయించేటోడు ఇంకో హార్మోన్. ఫస్ట్ ఏమో హెచ్సిజీ వస్తుంది, 3 నెలల తర్వాత ఎవడొస్తాడు? మరి ఎవరు లేరంటారు ఏంది ప్లాసెంటాకి? పాప వాళ్ళకి 3 పిల్లలు పెట్టుకొని, 3 పిల్లలు కదా, 3 పిల్లల్ని కంటాడు. స్టార్టింగ్ లోనేమో హెచ్సిజీని కంటాడు, 3 నెలలు మెయింటైన్ చేస్తాడు. ఆ తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు పోగానే ఎవడోడు వస్తాడు? ప్రొజెస్టిరాన్ని ఈస్ట్రోజన్ని 9 ఇంకా 6 నెలలు మోస్తాడు. అర్థమైందా? ఫస్ట్ 3 నెలలు వీడిని మోస్తాడు, తర్వాత 6 నెలలు వీడిని మోస్తాడు. 3 హార్మోన్లు ఉంటాయి ప్లాసెంటల్ హార్మోన్, మిస్ కావద్దు. వాడు కూడా ఎవడాడు? వాడిని మర్చిపోయారేంది రైట్? ఏజెన్ లాక్టోజెన్, ప్లాసెంటల్ లాక్టోజెన్. అమ్మో ఇంకో కొడుకున్నాడు కదా, ప్లాసెంటల్ లాక్టోజెన్. వాని మర్చిపోకు, పాప వాడే కదా తిండి పెట్టేది. వీడేమో మెయింటైన్ చేస్తాడు, వీడేమో మెయింటైన్ చేస్తాడు. మంచి చెడులు ఇద్దరు వీళ్ళు చూసుకుంటారు. తిండి ఎవడు పెడతాడు రైట్? ఎవడు చెప్తాడు? ప్లాసెంటల్ లాక్టోజెన్. వాడే పెళ్లిలో తిండి పెట్టేది. మళ్ళీ ఇదంతా పెళ్లి తతంగం అంతా చూసుకునేది ప్లాసెంటానే కదా, అది వెరీ ఇంపార్టెంట్ రైటా. ఇక అడ్రినల్ గ్లాండ్ అలా 6 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. తగులుకున్నామంటే రైట్ అటు 3 ఇటు 3. అడ్రినల్ గ్లాండ్ తెలుసు కదా, టోపీ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ టోపీలో ఎన్ని ఉంటాయి? టోపీలో మొత్తం 6 ఉంటాయి. ఏందా 6? అరుసుకో 6, ఒకసారి అరుసుకో. ఏంటండి 6? వార్నింగ్. ఫస్ట్ న్యూరో చెప్తా రైట్, ఆ తర్వాత అడ్రినో చెప్తా. అంటే కార్టెక్స్ ఉంటుంది, మిడుల్లరీ ఉంటుంది. ఫస్ట్ నేను మిడుల్లా మధ్యలో ఉన్నాయి చెప్తా. మిడుల్లాలో మధ్యన ఎవరెవరు ఉంటాడు? ఎపినెప్రీను, నార్ ఎపినెప్రీను, నారు, ఆ తర్వాత డోపామైను. ఏమైను? వీళ్ళు ఫుల్ స్పీడర్స్. చెప్పాను కదా మిడుల్లా నరం అని. నరంలో పోయే ఎంత స్పీడా? స్లోవా? ఫుల్ స్పీడ్. పాము వచ్చి ముందుందంటే ఎవడొస్తాడు? అరే పాము వచ్చి ముందు నిలబడ్డాడు ఎవడొస్తాడు? ఎపినెప్రిన్ వస్తాడు రైట్. సావు లేదా సంప్రాక్ అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతాడు. వాడు ఎవడు? ఎపినెప్రిన్. సరే ఇది మిడుల్లారి కార్టెక్స్. కార్టెక్స్ కార్టెక్స్ లా కోన్ కోనే పడరు దా కార్టెక్స్. కార్టెక్స్ ఎవడెవడు? గ్లూకోకార్టికాయిడ్. ఇంకోటి ఎవడు? మినరలో కార్టికాయిడ్. ఇంకోటెవడు రైట్? ఆండ్రోజన్. ఏడ్రోజన్ ఆండ్రోజన్. వీళ్ళు 3 అమ్మయ్యా తగులుకుంటే ఎవరిని వదలవద్దు. ఆప్షన్ వచ్చిందంటే దులిపడేయాలి వీలైనంత వరకు, గుర్తున్నంత వరకు నెట్టేయాలి. చలో 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 వెళ్ళిపోదాం. అయిపోయిందా? జరగాల. ఓ చలో అయిపోతే సరిపిస్తాం, ఎమ్మటి సరిపోతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న. ప్రశ్న 7 రైట్. రెడీగా ఉండ్రి ఆన్సర్ చేయడానికి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ ఇండియా చెప్పింగ్.
అరే కొంచెం టైం ఇయ్యరా మన ఆన్లైన్ అభ్యర్థులకి. రైట్, ఆన్లైన్ అభ్యర్థులు, రైట్, ఆన్లైన్ అభ్యర్థులు కొట్టురి మీరు స్పీడా. వాళ్ళు కొడుతూనే ఉన్నారు గబ్బా 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 గబ్బా. మామూలు కొట్టుడు కాదు అది, కొడుతుందే రెబ్బకి సిస్టమ్ పగులుతుంది చూడు, అక్కడ అదిరిపోతుంది చాట్ బాక్స్. సరే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ ఏఆర్ఆ, మీకు ఒకటి చెప్పినా కదా ఎంఎంఆర్ని ఎట్లా భాగిస్తామని. ఎట్లా భాగిస్తాం? లచ్చ. ఎట్లా భాగిస్తాం? దాని భాగారం లచ్చ. రైట్. ఆ తర్వాత కాజ్, సావులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంఎంఆర్ లో సావులు పేరు, ఎంఎంఆర్ ల సావులు పేరు ఏంది? దాని పేరు ఏంది? ఏపీహెచ్ పిపిహెచ్. ఇది క్లియరా? రైట్. ఇదిగో ఎనీమియా నేమో ఫిజియలాజికల్, ఎలాజికల్, ఫిజియలాజికల్, ఫిజియలాజికల్. రైట్. మార్బిడిటీ ఇది ఫిజియలాజికల్, మోర్టాలిటీ కాదు ఇది ఫిజియలాజికల్ మార్బిడిటీ. రైట్. సో అబార్షన్ రైట్ మోస్ట్. ఆ తర్వాత ప్రొలాంగ్డ్ లేబర్, పెద్ద ఏం లేవు, పెద్ద ఏం లేవు. ఐఎమ్ నాట్ మచ్. ఎప్పుడు అబార్షన్? వెన్ వి కాల్డ్ యాజ్ అబార్షన్? వాట్ ఈస్ అబార్షన్? అబార్షన్ అంటే ఏంది? అరే అబార్షన్ అంటే ఎర్లీ ప్రెగ్గు హెమరేజ్, ఎర్లీ ప్రెగ్గు హెమరేజ్. చెప్పాను కదా ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్ ని ఏమంటాం? అబార్షన్. లేట్ ప్రెగ్నెన్సీ హెమరేజ్ ని, లేట్ ప్రెగ్నెన్సీ హెమరేజ్ ని ఏపీహెచ్ యాంటీపార్టమ్ హెమరేజ్ కదా. ఎర్లీ దాన్ని ఏమంటున్నాం? అబార్షన్. లేట్ దాన్ని ఏపీహెచ్. లేట్ అయితే ఏపీహెచ్, ముందైతే అబార్షన్. క్లియర్ కదా? రైట్. ప్రొలాంగ్ లేబర్ అంటే లేబర్ లో తెలిసి ఇందాక రాసేసినాం, కథ అయిపోయింది. చలో 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 కొట్టి పడేద్దాం, నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ ఊరు, నెక్స్ట్ ఊరు 8వ క్వశ్చన్ ఎడదా, వాట్ జెస్టేషనల్ ఏజ్ ఇస్ కాన్సెప్టియస్ కన్సిడరేషన్ అన్నాడు. అమ్మో ఇక్కడ కిరికిరి పెట్టింది. ఏ కిరికిరి అంటే కాన్సెప్టియస్ కన్సిడరేషన్, అది కూడా ఏమన్నాడు? ఫస్ట్ వయబుల్ డిఫైన్ చేద్దాం, వయబుల్ ఎవరి నుంచి ఎవరికి. రైట్. మాక్సిమం వయబుల్ యాక్చువల్ గా 20 వీక్స్ నుంచి సురు. ఎన్ని వీక్స్ నుంచి అమ్మ? ఇది కొన్ని బుక్లలో 22 వీక్స్ అని కూడా ఉంటది. రైట్. బదనాం చేయొద్దు. రైట్. నాకు తెలియదు, నేను అన్ని బుక్లు సెర్చ్ చేస్తున్నా, ఒకటి 20 అంటాడు 22 ఉంటాడు, నాకెందుకు వచ్చింది అలా కానుపి. రెండు కూడా కలిపేస్తున్నా. అక్కడ నుంచి సురు ఎక్కడికి కథం? అరే ఎక్కడికి వయబిలిటీ అయిపోతుంది? 28 కి వయబిలిటీ అయిపోతుంది. వాట్ ఈస్ వయబిలిటీ? వయబిలిటీ ఏంది? లాంగ్ మెచ్యూరిటీ. ఎవరిది? ఎవరిది? వెరీ గుడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వయబిలిటీ. ఎప్పుడెప్పుడు కాయ పండుతుంది? రైట్. ఊపిరికాయ పండుతుంది. ఊపిరికాయ ఎప్పుడు పండుతుంది? 20 వీక్స్ ఆర్ 22 వీక్స్ నుంచి మొదలుకుంటే 28 వారాల కల్లా ఊపిరితిత్తులు పండిపోతాయి. రైట్. పండిందంటే బతికిండు, పండిందంటే బతికింది. కానీ ఇక్కడ అడిగింది ఏంది? ఎప్పటికెల్లా పండేస్తుంది అని అడగట్లేదు. వాట్ ఈస్ ద జెస్టేషనల్ ఏజ్ కాన్సెప్ట్ ఇయర్స్? ఏటి ఇయర్స్? దీనికి దీనికి మధ్యన కాన్సెప్ట్ అవుతుంది. అర్థమైందా? దేని దేనికి మధ్యన? దీనికి దీనికి మధ్యన. దాని దానికి మధ్యన ఏముంది? అయిపోయి చూసిరా, ఇట్లాంటి గమ్మతులు ఉంటాయి. రేంజ్ రాసి యావరేజ్ అడుగుతాడు. రేంజ్ రాసి యావరేజ్. మేఘా, అబ్బో లెక్కల భాగం, లెక్కల భాగం. మేఘా అట, ఎల్ఎంపీ అట, ఏ ఊరు? ఈడి కొట్టింగ్ కొట్టేసిరా. ఎప్పుడు? ఏప్రిల్. అదే కొడితే కొట్టండి అమ్మ. ఆన్లైన్ కొట్టుడు తెలుసు కదా. రైట్. ఎట్లా తీసేయాలనేది లెక్కలైతే తెలుసు కదా, మనకు కూడా తక్కువనే వచ్చు అనమాట. రైట్. సరే, ఎన్ని ఫస్ట్ వచ్చిన దాన్ని 7 రోజులు కలుపు. ఎన్ని రోజులు కలుపుతావు? రైట్. ఆ తర్వాత 9 నెలలు కలిపాడి అయిపోతుంది. మీకు ఎంత వస్తే అంత, ఎంత వస్తే అంత కలిపడి నా తెలియదు. రైట్. 7 7 5 ఆ తర్వాత 9 ఎన్నో నెల అయింది? జూలై అంటే ఓకే వచ్చిందా? ఇప్పుడు ఇంతకు ఇయర్ ఏమి లేదు కదా, ఇప్పుడే చెప్పండి ఎంత వచ్చింది. కరెక్టే వచ్చిందా? అది మళ్ళీ అడిగి పోయి మళ్ళీ ఏప్రిల్కి వచ్చిందా? అడిగి పోయి మళ్ళీ ఏప్రిల్కి వచ్చిందా?
అమ్మా అదే అదే ఇగో 7 5 ఎంత 12 లెక్కలు రాకుండా పర్వాలేదు ఈ 2 కొట్టేసిరు 12 ఎక్కం 12 ఎక్కం వచ్చింది రైట్ ఆ తర్వాత ఏంది 9 7 9 7 తీసిరు అంటే 9 7 మొత్తం కలిపితే ఎంత అవుతుంది 9 7 ఎంత అవుతుంది మొత్తం 9 7 ఎంత అవుతుంది 16 16లా ఫస్ట్ ఏం చేద్దాం 12 తీసేద్దాం ఇంకెంత మిగిలింది 4 రైట్ 4 అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ అయిపోయి ఇగో లెక్కలు రాకుండా ఏళ్ళ మీద లెక్కలు చేయొచ్చు ఇది వెరీ క్లియరా రాకుండా కొట్టేయచ్చు ఏముంది అక్కడ రాసుకుంట్రా రాసుకోడానికి ఏం లేదు మనకి ఏదో చిన్న లెక్కలు మనకు పెద్ద లెక్కలు వచ్చింది ఏం లేదు మన లెక్కలు మాస్టర్ అయితే అసలే కాదు ఎర్లీ ఆమ్నియోసింథసిస్ ఇస్ డన్ ఇన్ విచ్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏమన్నాడు ఎర్లీ ఆమ్నియోసింథసిస్ ఎర్లీ ఆమ్నియోసింథసిస్ వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ ఆమ్నియో యాక్చువల్గా ఆమ్నియోసింథసిస్ 12 వారాల కంటే తక్కువ ఉంటే చేయకూడదు పాయింట్ నెంబర్ 1 ఎన్ని వారాల కంటే 12 వారాల కంటే తక్కువ ఉంటే ఏం చేయకూడదు కానీ ఈయన ఎర్లీ అన్నాడు లేట్ అన్నాడు రైట్ ఎర్లీ అనుకుంటే 14 నుంచి 16 లేట్ అనుకుంటే 16 నుంచి 20 పడలే బంద్ అయింది పెన్ను బంద్ అయింది 7 అయింది రాసుకోరి రాసుకోరి ఈలోపు ఈ గ్యాప్లో రాసుకోరి రైట్ ఎర్లీ అమ్నియోసింథసిస్ ఎప్పుడు 14 to 16 ఆ తర్వాత లేట 16 to 20 అది ఎర్లీ అమ్నియోసింథసిస్ ఎర్లీగా చేస్తున్నారంటే ఎర్లీ అంటే మరి ఎర్లీ అంటే ఏ రేంజ్ అంటే 14 నుంచి 16 అదే ఎర్లీ రైట్ రెగ్యులర్ ఏంది 16 నుంచి 20 అయిపోయిందా ఇది పోయిందా చలో 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 ఇక్కడ ఎర్లీ అడిగాడు కాబట్టి ఎర్లీ రాస్తున్నాం ఇక్కడా ఇదిగో ఇది అమ్మా 12 కంపల్సరీ దాటాలే రైట్ 12 కంపల్సరీ దాటాలే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 12 to 14 కాదు 14 to 16 ఇస్ ద బెస్ట్ ఎందుకంటే 12 దగ్గరలో చేయకూడదు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆమ్నియోసింథసిస్ ఈజ్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లేదనుకుంటే థర్డ్ ప్రైమ్ మినిస్టర్లో మాత్రమే చేయాలి నేను చెప్పింది అర్థమైందా సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లేదా థర్డ్ ప్రైమ్ మినిస్టర్లో చేయాలి 12 అంటే ఇంకా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లోనే ఉంది అర్థమైందా అది దాటాలి అంటే ఏ 13 ఏ 14 చేయాలి అందుకని నేను ఏం చెప్తున్నా బెస్ట్ అది నేను చెప్పేది మీరు బ్లాక్ షర్ట్ వేసుకురు స్కిన్ కనిపించట్లేదు సార్ ఏం చేయాలి మరి రేపటి నుంచి వేసుకురానమ్మా ఇక సరేనా రైట్ బ్లాక్ షర్ట్ బంద్ చేస్తాయి ఇక రైట్ ఇది అయిపోయింది కదా ఇది చలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్ వుడ్ బి ద అడ్మినిస్టర్డ్ ఫర్ ద స్టిములేషన్ ఆఫ్ యూటరైన్ కాంట్రాక్షన్ ఇక చూసినవా ఇక తెలిసింది కదా మనకు తెలుసు కదా పెద్ద మనిషి ఎవడన్నా చేయాలి గీయాలి అంటే ఎవడు చేస్తాడు అది రైట్ ఫీటల్ కార్టిజోల్ అంటే ఎవడు ఇందులో మాట్లాడుకున్నాం ఫీటల్ కార్టిజోల్ అరే ఫీటల్ గ్రోత్ హార్మోన్ ఎవడు లాక్టోజన్ ప్లాజెంటల్ లాక్టోజన్ మళ్ళీ ఇది ఫీటల్ కార్టిజోల్ ఎవడు ప్లాజెంటల్ లాక్టోజన్ ఇక వీళ్ళైతే వీళ్ళిద్దరు అయితే పాతోలే కదా అమ్మా వీళ్ళిద్దరు పాతోలే ఇది ఈయనైతే గుర్తుపెట్టుకో ఆక్సిటోసిన్ ఏం చేస్తాడు అరే ఆక్సిటోసిన్ ఏం చేస్తాడు ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్ అండ్ ప్లాజెంటాని ఇడు ఎక్స్పల్షన్ చేయడు ఇది చేసి తన్నేది వాణ్ణి ప్లస్ మిల్క్ని ఇద్దరినే వాడిని కాదు వాడంతటా వాడే వెళ్ళిపోవాలి పాపం ప్లాజెంటా ప్లాజెంటాకి ఎవడు హెల్ప్ చేయడు మనమే చేయాలి పైనుంచి మసాజ్ చేయాలి కదా మనమే పైనుంచి మసాజ్ చేయాలి వెళ్ళి బాబు వెళ్ళు వెళ్ళిపో రైట్
సో ఫీటల్ హార్ట్ రేట్, ఫీటల్ హార్ట్ రేట్ కెన్ బి ఆస్కల్టేటెడ్ విత్ ఏ స్కోప్ రైట్ యాజ్ ఎర్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమ్మా ఎలా చేసినాయా రైట్. సో 5 వారాల్లో ఏందమ్మా ఫస్ట్ హార్ట్ బీట్, దీంతోనైనా తెలుస్తుందా, జస్ట్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్ హార్ట్ బీట్ 5th వీక్, ఏ వీక్ 5th వీక్ రైట్. 10th వీక్ లో ఏ సౌండ్ అల్ట్రాసౌండ్, అల్ట్రాసౌండ్ తో వినగలుగుతాం. ఎన్ని వీక్లలా 10th వీక్లలా రైట్. 25 వీక్లలా ఇంకేంది, 25 వీక్ తో సంబంధం లే, కానీ 20 వీక్లలా దేంతో చేయొచ్చు, ఫీటో స్కోప్ నా దగ్గర లేదు, నా దగ్గర లేదు, ఏం చేయాలి దీంతోనేనా ఇది క్లియరా. చలో 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 వెళ్ళిపోదాం ఫట్. వేరే సార్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఫార్మా కాలేజ్, ఇది అయిపోతే నేను బయటికి పోతే సార్ లోపలికి వస్తాను అంతే కదా రైట్. సరే 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 ఏం అడిగాడు ఇప్పుడు, ఏస్పర్మియా ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏసెమిన్ ఆబ్సెన్స్, దీన్ని ఏమంటామంటే ఏస్పర్మియా అంటాం. ఇంకోటి ఏం అడిగాడు, ఆబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్ ఇన్ ఎజెక్షన్, బయటికి వచ్చుడు తగిని అర్థమైందా. 1 ml లో పాపం వీళ్ళ సంత ఎంతమంది ఉండాలి, ఎంత 20 మిలియన్స్, ఎంత మిలియన్స్, 20 మిలియన్స్ నుంచి 200 మిలియన్స్ బయటికి రావాలి, ఎంత ఎంఎల్ 1 ml. ఇక్కడ ఏమడిగాడు, ఆబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్ ఇన్ ఎజెక్షన్ ఎప్పుడు అంటామంటే ఏ స్పర్మియా, అది ఏ స్పర్మియా, అది అజోస్పర్మియా, ఏ స్పర్మియా అజోస్. ఆబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్ మోటిలిటీ, ఆబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్ మోటిలిటీ, దీన్ని అనెస్తోస్పామియా అంటాం, యాస్తోస్పామియా, యాస్తో యాస్తో అనెస్తో కాదు యాస్తోస్పామియా అంటాం, యాస్తోస్పామియా, యాస్తోస్పామియా, యాస్తోస్ రైట్. చలనం లేదు, ఏం లేదు, చలనం లేదు, మూమెంట్ లేదు, ఉన్నారు, ఉండడానికి ఎంతమంది ఉన్నారు, ఇందాక నువ్వు చెప్పినట్టు 20 నుంచి 200 మిలియన్లు ఉన్నారు, బట్ ఏం లేదు, అందరికి ఏం లేదు, శక్తి లేదు, శక్తి లేదు రైట్. అకరెన్స్ ఆఫ్ అబ్నార్మల్ సెల్ టెరటోస్పామియా, ఏస్పామియా టెరటోస్పామియా. ఓకే చలో చలో అడిగింది ఏంది స్పామ, ఓకే ఆన్సర్ ఇగో ఇగో చలో నెక్స్ట్ రాశారా. రైట్ రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఐడియల్ కాంట్రాసెప్టివ్ ఫర్ ద పేషెంట్ విత్ ఏ ప్రాబ్లం ఉంది, ఏం అడిగాడు, ఐడియల్ కాంట్రాసెప్టివ్ ఏ పేషెంట్ కి, వెరీ ఇంపార్టెంట్, హార్ట్ పేషెంట్ కి ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ తో కూడిన కాంట్రాసెప్టివ్స్ ఇవ్వకూడదు, దేంతో కూడిన ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ తో కూడిన కాంట్రాసెప్టివ్స్ ని ఇవ్వకూడదు రైట్. ఏం చేయాలి సార్ అంటే తీగను పెట్టాలి, ఏం చేయాలి సార్ అంటే గోళీలే రైట్, హార్మోన్ తో పని కాకపోతే ఏం చేయాలి, తీగను పెట్టాలి రైట. ఆ తీగ పేరేంది, ఇంట్రాయుటరైన్ డివైస్, ఇంట్రాయుటరైన్ డివైస్. ఏం ఇవ్వకూడదు రైట, మిగతా ముగ్గురిని చూద్దాం. ఇగో చూడు, డిపో ప్రోవెరా ఆంతరా, ఏంతరా ఆంత్రా రైట్ రైట్, మెట్రాక్సోల్ రైట్, డిపోట మెట్రాక్సోల్, డిపోట మెట్రాక్సోల్ మన ఇండియాలో ఆంత్రా అని పిలుస్తాం. ఇది ఇంజెక్టబుల్, ఏ టబుల్, ఇంజెక్టబుల్, ఇంజెక్టబుల్ ఏస్టిరాన్ ప్రొజెస్టిరాన్, ఏస్టిరాన్ ఇవాళ ప్రొజెస్టిరాన్ హార్జన్ నొంకి పాపం హైలైట్ చేస్తాడు, దీనికి ఎందుకు వచ్చింది. ఈ పిల్లు, ఏ పిల్లు, ఈ అంటే, ఈ అంటే ఏనమ్మా ఎమర్జెన్సీ పిల్లు, ఈ అంటే ఏ పిల్లు, ఎమర్జెన్సీ పిల్లు, ఇది కూడా ప్రొజెస్టిరాను పిల్లు, ఎమర్జెన్సీ పిల్లు కూడా ఏ పిల్లు, ప్రొజెస్టిరాను పిల్లు. 1 pill చాప్టర్ ఖతం, ఐ పిల్లు, ఐ పిల్లు ఇప్పుడు మార్కెట్లో రేంజ్ అదే కదా బాగా పాపులర్ అవుతుంది,
వన్ పిల్లు కథం. కానీ దానికి ఒక పద్ధతి ఉంటది కదా, దానికి ఒక పద్ధతి ఉంటది కదా, రైటా? 72 గంటల లోపు కాంట్రాసెప్టివ్ పిల్లు ఇద్దరు ఉంటారు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్లల్లో ఎవరెవరు ఉంటారు? ఇద్దరు. ఎవరెవరు? ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. కాబట్టి దీంట్లో హార్మోన్ ఉంది, దీంట్లో హార్మోన్ ఉంది, దీంట్లో హార్మోన్ ఉంది. హార్మోన్ ఏంది ఏంది? చలో, కాపరు టీయు, కాపరు టీయు. ఇంకోటి ఏంది? ఏందమ్మా? రైటా, లీపీ, లీపీ లూప్స్, లీపీ లూప్స్ రెండు కూడా ఐయుడీస్. కాపరు టీయు, లిపు లూప్స్ రెండు కూడా ఐయుడీస్. గుడ్, ఆన్లైన్, గుడ్. చలో 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 చలో, నేను ముచ్చట చెప్పింది నా ముచ్చట ఇది కూడా కూర్చురు అంటే అక్కడ బోర్డు మీద చెరిపోతారు. రైట్, విన్నట్టే విని రాసుకోవాలి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్ వుడ్ ద నర్స్ ఎక్స్పెక్టింగ్ టు అబ్జర్వ్ ఎలాస్మా ఆల్సో కాల్డ్ యాస్ ఏమాస్క బటర్ఫ్లై. ముఖానికి బటర్ఫ్లై పెట్టుకున్నావు, రైట్. ఇంకా ఫేస్ మాస్క్. ఏ మాస్క్? ఫేస్ మాస్క్. ముఖానికి మేకప్ వేసుకున్నావు అంతే కదా. ముఖానికి మేకప్ వేసినా బటర్ఫ్లై వేసినా అదేమైతుంది? ఎలాస్మా, వాట్ ఈస్ ద మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్? హైపర్ పిగ్మెంటేషన్ డ్యూ టు ఎస్ఐ టు మెలనోసైట్స్, డ్యూ టు మెలనోసైట్స్. ఎక్కడెక్కడ మాస్క్? చీక, బ్రెస్ట్, ఆరియోలా, చెస్ట్, నెక్, అబ్డామిన్ కాదు, చీకు, ఫోర్హెడ్ వచ్చింది. దొరికింది మాస్క్ దొరికింది. అది వెరీ ఇంపార్టెంట్. అరే వారం చెప్పలే, అరే వారం తిది, వారాల తిథిలు చెప్పావా? ఎప్పుడు ఈ సినిమా ఎప్పుడు షురు? మాస్క్ ఎప్పుడు వేసుకుంటారు? ఏ ప్రైమ్ మినిస్టర్? సెకండ్ ప్రైమ్ మినిస్టర్. ఏ ప్రైమ్ మినిస్టర్? సెకండ్ ప్రెగ్నెన్సీ కాదు, సెకండ్ ప్రైమ్ మినిస్టర్. ఏ ప్రైమ్ మినిస్టర్? రైట్, శురువైతుంది 14 వారంలా 20 వారంలో కల్లా మట్ట సంఘ కనిపిస్తుంది. 20 వారానికి వచ్చేసరికి ఏమవుతుంది? మట్ట సంఘ కనిపిస్తుంది. అందరిలో కనిపించాలని ఏం లేదు రూల్, రైట్? పేరెళ్ళి అసలు వాడకూడదు. మతలునే పేరెళ్ళి వాడతారు. ఏంది వాడాలా? ఏం వాడినా పోదమ్మా అది, ఎందుకంటే పింపుల్స్ కావాయి, పిగ్మెంటేషన్స్. మళ్ళీ ఆ మెలనోసైట్స్ అనే లెవెల్స్, మెలనిన్ లెవెల్స్, మళ్ళీ హార్మోన్ లెవెల్స్ తగ్గితే పిగ్మెంటేషన్ వెనకకి వెళ్తుందే తప్ప, ఇక నువ్వు ఫేర్ అండ్ లవ్లీ వాడతా, మేకప్లు వేస్తా అంటే కాదు. అది అది న్యాచురల్ మేకప్. ఇది ఏమేసింది మేకప్? న్యాచురల్, నేచర్ పుట్టించిన మేకప్. అది మనం వేసుకునే మేకప్ కాదు. ఇక చెప్పిగా ఏల్వా ఆల్సో కాల్డ్ యాస్ ఓకే రైట్ ఎక్స్టెండల్ జెనిటేలియా. గుంపుని, ఆ గుంపుని వెతుకు. వజైనా ఉండదా దాంట్లో? యూట్రస్ ఉంటుందా? సర్విక్స్, సర్విక్స్ ఉంటుందా? ఇదంతా ఏంది? ఇదంతా ఏంది? ఎవరు సంతా ఇది? ఇంటర్నల్, ఇంటర్నల్, రైట్. ఇక చూద్దాం, క్లైటోరిస్ ఉంటది, వెస్టిబులార్ ఉంటది, లేబియం మేజోరా ఉంటది. ఇంకా చూద్దాం, లేబియా మేజోరా ఉంటది, ఫాలోపియన్ ట్యూబ్ ఉండదు, ఓవరీ ఉండదు. ఇంకో చూద్దాం, సర్విక్స్ ఉండదు, రైట్. మెమరీ గ్లాండ్స్ ఉండదు, ఓవరీ ఉండదు. అమ్మయ్యా, ఆన్సర్ కూడా దొరికింది. చలో అయిపోయింది కదా, అట్నే పడేయాలి. నెక్స్ట్, పర్మనెంట్ సిజేషన్ ఆఫ్, సిజేషన్ అంటే రైట్, పర్మనెంట్ గా ఏంటిదా పర్మనెంట్ గా? అమెనూరియా ఏమంటాము? టెంపరరీ సిజేషన్ ఆఫ్ మెన్సెస్, టెంపరరీ సిజేషన్ ఆఫ్ మెన్సెస్, అమెనూరియా. పర్మనెంట్ మెన్సెస్, పర్మనెంట్ సిజేషన్ ఆఫ్ మెన్సెస్. కౌన్ హై అమ్మా?
ఎవడు? మేనో పాస్ కబ హై, కబ హై? 45. ఎప్పుడు? 45 to 55. రైట్. కొంతమందికి అబో 35 దాటిన తర్వాత కొంతమందికి అవుతుంది, అది మనకు సంబంధం లేదు. రైట్. అమ్మ ఇది రెండు పదాలు జాగ్రత్త వినండి, భలేగా వచ్చినాయి ఇక్కడ. రైట్. ఏందమ్మా? అలిగోమెనోరియా. ఇంకోటి ఏంది? హైపోమెనోరియా. ఇగో అలిగోమెనోరియా అంటే రైట్, అలిగిపోయింది కానీ జరుగుతుంది అంటే ఏంటి? ఇన్ఫ్రీక్వెన్సీ, దీన్నే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాము, లేదా ఇన్ఫ్రీక్వెన్సీ అంటే దాంట్లో ఏమైనా ఫ్రీక్వెన్సీ ఉందా? అంటే ఈసారి 20వ తారీఖు వచ్చింది, నెక్స్ట్ టైం పక్క 20వ తారీఖు వస్తుందా? ఏ 20వ తారీఖో ఏ 31వ తారీఖో వస్తుంది, కానీ వస్తుంది. కానీ ఏమవుతుంది? వస్తుంది. దాన్ని ఏమంటున్నా నేను? ఏ పీరియడ్స్ అవి? హైపోమెనోరియా అంటే షార్ట్ పీరియడ్స్. ఏ పీరియడ్? షార్ట్ పీరియడ్. ఎన్నిసార్ షార్ట్ పీరియడ్ అంటే చెప్పాను కదా, లెంత్కు లెంత్కు మధ్యన, సైకిల్కి సైకిల్కి మధ్యన ప్రతిసారి తగ్గుతూ ఉంటుంది. లెంత్కు లెంత్కు మధ్యన ప్రతిసారి తగ్గుతుంది. లాస్ట్ టైం 28 రోజులు, ఒకసారి తర్వాత 25, తర్వాత 22, ఇంకా తర్వాత 20, అందుకంటే రాదు కిందకి. రైటా? అంటే అందుకంటే రాదు సైకిల్, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా ఏ పీరియడ్ ఇది? హైపోమెన్. ఇగో ఇగో ఇంకోటి చెప్తా. ఏది? మెనోరేజియా. ఏజియా? మెనోరియా. రైట్. మెనోరియా. ఏరియా? మెనోరియా. మెనోరియా అంటే ఏ పీరియడ్? హెవీ పీరియడ్. ఏ పీరియడ్? హెవీ పీరియడ్. హెవీ పీరియడ్ మెనోరియా. హెవీ పీరియడ్ దీని లాంగ్ పీరియడ్ అనొచ్చు. లాంగ్, లాంగ్ పీరియడ్. హెవీ పీరియడ్ ఆర్ లాంగ్ పీరియడ్. సో క్వశ్చన్ ఏం అడిగాడు? క్వశ్చన్ ఏం అడిగాడు? పర్మనెంట్. పర్మనెంట్. చలో 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 కాశీరా మొత్తం చలో చలో. నెక్స్ట్ మిస్టర్ ఆశా ఆస్కూర్ ద నర్స్, వెన్ ద ఫీటల్ హార్ట్ రేట్ స్టార్ట్ బీటింగ్? వెన్ ద ఫీటల్ హార్ట్ రేట్ స్టార్ట్ బీటింగ్? రైట్. నర్స్ ఇస్ కరెక్ట్లీ గివింగ్ ద ఆన్సర్. ఎప్పుడు స్టార్ట్ అయింది అనగానే ఏమన్నది? రైట్. ఇగో 3 weeks of ఏజ్ ఆఫ్ జెస్టేషన్ చెప్పాను కదా, 2 వారాలు, 2 + 3 = 5. నేను చెప్పిన కదా 2 + 3 = 5. ఈ 3 ఏంటంటే ఫీటల్ ఏజ్. ఏజ్ ఫీటల్ ఏజ్ మీకు నేను క్లియర్ గా చెప్పిన కదా, 42 weeks బ్యాక్. కాబట్టి 2 + 3 = 5. సో ఇక్కడ ఆన్సర్ ఏంది? 3 weeks. ఆన్సర్ ఏంది? 3 weeks. అర్థమైందా ఏం కాలేదా? 2 weeks ఏంది అసలు? 2 weeks ఏంది? ఎల్ఎంపి నుంచి, ఏఎంపి నుంచి, ఎల్ఎంపి నుంచి ఓవల్యూషన్. గుడ్డు బయటికి రావాలి కదా, గుడ్డు తయారవ్వాలి కదా. గుడ్డు తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎల్ఎంపి నుంచి? 2 వారాలు. ఎల్ఎంపి ఆర్ జరిగితే 2 వారాలు గుడ్డు తయారీకి. గుడ్డు తయారీ తర్వాత కాయేది, కాబట్టి కాయ దగ్గర నుంచి చేసుకుంటే ఎన్ని రోజులు? 3 weeks. గుడ్డుకి ఎన్ని రోజులు పట్టింది? 2 + 3 = 5 weeks. ఇక్కడ 5 లేదు 3 ఉంది, అంటే అక్కడ అడిగాడు కూడా ఏం అడిగాడు? ఏజ్ ఆఫ్ జెస్టేషన్. ఏజ్ ఆఫ్ 18th క్వశ్చన్ అర్థం కాలేదు, అదే చెప్తున్నా నేను. అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైంది కదా వాట్ ఐఎమ్ చెప్పింగ్ అంటే. ఇది మౌనిక, యూ జస్ట్ అండర్స్టాండ్. 3 weeks హార్ట్ బీట్ తెలుస్తుంది. 3 weeks అనేది యాక్చువల్ ఏజ్ ఆఫ్ జెస్టేషన్. యాక్చువల్ ఏజ్ ఆఫ్ జెస్టేషన్ ఎల్ఎంపి నుంచి ఓవల్యూషన్ కాయ ఎన్ని వీక్స్ అంటే? 7 డేసా? ఎన్ని డేసులు? 14 డేస్. 2 వారాలకి 7 రోజులా? లెక్కలు బాగా ఉండేది. రైట్. ఇలాంటి లెక్కలు మార్వాడి దగ్గర చెప్పి, ఇక్కడ చెప్పకు. రైట్. సో దెన్ నెక్స్ట్
నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇంటర్వెన్షన్ టు రెడ్యూస్ స్ట్రెస్ ఇన్ ఇన్ఫాంట్. ఎప్పుడు పుట్టేసిండు పెద్ద మనిషి? ఎప్పుడు? వాడు 32 వీక్స్ కే ప్రపంచాన్ని చూసేసిండు. అంటే వానికి ఏం పండలేదు, ఇంకా ఏం పండలే, లంగ్స్ పండలే, ఏం పండలేదు, అంతే కదా. ఇంకేమైనా ఉందా ఏంది? వాడు తొందరకు వస్తే వానికి ఒకటే ఒక ప్రమాదం. ఏందమ్మా అంటే వాని తిత్తులు ఇంకా పండలే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే, సెన్సరీ స్టిమ్యులేషన్ ఇంక్లూడింగ్ ద సెవెరల్ సెన్సెస్ ఏ టైం. సెన్సరీ పక్కన పెట్టు. టాక్టైల్ స్టిమ్యులేషన్ ఏ అది కాదు. యాటిట్యూడ్ ఎక్స్టెన్షన్ వెన్ ప్రోన్ సైడ్, రైట్? యాటిట్యూడ్ ఎక్స్టెన్షన్ ఏన్న ప్రోన్ సైడ్, ఇవన్నీ కావు. కానీ వానికి 32 వీక్స్లలో ఇందాక ఒకటేమో లంగ్స్ పండలేదని చెప్పిన, ఇంకొకటి కూడా ఉంటది. అదేందమ్మా అంటే థర్మోరెగ్యులేషన్. ఏ రెగ్యులేషన్? థర్మో రెగ్యులేషన్ గుర్తుపెట్టుకోనమ్మా. ప్రీ మెచ్యూర్డ్ ప్రీటర్మ్ బేబీకి ఏది ఉంటది అంటే థర్మో రెగ్యులేషన్ ఉండదు. కాబట్టి సైలెంట్ కిల్లరు డిసీజ్. ఏ కిల్లరు? సైలెంట్ కిల్లరు డిసీజ్. దాని ఏమంటాం? హైపోథర్మియా. ఏ థర్మియా? హైపోథర్మియా వచ్చి సైలెంట్ గా కిల్ అవుతాడు కదా, రైట్? సైలెంట్ గా కిల్ అవుతాడు. దీనికి ఏది మంత్రం? దీని మంత్రం ఏది? కడుపులో దాచుకొని పెంచుకోవాలి. అరే దీనిలో మంత్రం ఏమైనా ఉందా? సైలెంట్ గా చావకుండా ఏం చేయాలి? కడుపులో దాచుకొని పెంచుకోవాలి. అర్థమైందా? రైట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఎంసి. కేఎంసి పెట్టాలి. ఏఎంసి కేఎంసి కథం ఇచ్చేసేయి, ఇచ్చేసేయి. నెల తక్కువడు పుట్టిండంటే కడుపులో దాచుకో. పుట్టిన తర్వాత నెల తక్కువడు పుట్టిండంటే ఏం చేయాలి? కడుపులో దాచుకోవాలి. కేఎంసి కంగారు మదర్ కేర్. దట్ ఈస్ సింపుల్ లాజిక్. బికాస్ ఆఫ్, అరే బికాస్ ఆఫ్ మొత్తం చెప్పిన. వాడు ఏమున్నాడు? థర్మోరెగ్యులేషన్ అవసరం వానికి. లేదంటే దాని ఏమంటారు? ఇదంతా సినారియో. ఇదంతా ఏంది? సినారియో. ఇవాళ క్వశ్చన్ ఇంత చిన్నగా ఇచ్చింది, బాగానే ఉంది. క్వశ్చన్ ఊరంతా తిప్పుకొస్తాడు. మనం చేసిన ఇంత థర్మోరెగ్యులేషన్, ఇప్పుడు ఏం చేయాలంటాడు? కడుపులో దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? కడుపులో దాచుకోవాలి. కడుపులోనా సాతిలోనా? సాతిలో దాచుకోవాలి. కడుపులో కాదు, కడుపులో నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడికి పోడు. ఎక్కడ రాసుకోవాలి ఈసారి? సాతిలో రాసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 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 ఓ మళ్ళీ ఇల్లు వచ్చిరా. ఈ గుంపు ఇందాకనే వచ్చిందిగా. విచార్ది ఫాలోయింగ్ యూజ్ ఉందా? ఈసారి అట ఎమర్జెన్సీలో యూజ్ చేయాలట. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ ఏ పెద్ద మనిషి, రైట్? ఇక్కడ చూడు, కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్. ఇదేందమ్మా? ఇదేంది? రొటీన్ పిల్స్. ఏ పిల్స్? అండ్ ఇంకోటి చెప్పనా, ఈ పిల్స్ సజెస్టెడ్ ఫర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? న్యూలీ మ్యారేజ్డ్ కపుల్ సజెస్టెడ్ పిల్స్. ఎవరు? న్యూలీ మ్యారేజ్డ్, రైట్? న్యూలీ మ్యారేజ్డ్ కపులు సజెస్ట్ పిల్లు. ఎగ్జామ్ లో ఇదే అడుగుతాడు. కొత్తగా పెళ్ళైనకి, కొత్తగా పెళ్ళైన కపుల్స్ కి ఏది సజెస్ట్ చేయాలి? ఏది సజెస్ట్ చేయాలి? ఏ గిఫ్ట్ ఇవ్వాలి? కంబైన్డ్ ఓరల్ పిల్స్, COCP. COCP, రైట్? ఎందువలన? రైట్. ఆ తర్వాత ప్రొజెస్టిరాన్ ఓన్లీ. ఇది ఇంజెక్టబుల్ అమ్మ, ఇది ఇంజెక్టబుల్. ఎవరికి సార్ అంటే లాంగ్, ఏ టర్మ్? లాంగ్ టర్మ్. సేమ్ వీడన్నా సేమే. ఇదేమో జల్లు ఉంటది. ప్రొజెస్టిరాన్ ఓన్లీ జల్లు. వీళ్ళు ఏంది ఇందాక చెప్పిన ఏ జక్షన్? ఇది కూడా ప్రొజెస్టిరాన్ ఓన్లే. కాకపోతే ఏంది? ఇంజెక్షన్ ప్రొజెస్టిరాన్ ఓన్లీ. ఇది కూడా లాంగ్ టర్మ్. ఏ టర్మ్? లాంగ్ టర్మ్ కి యూజ్ చేస్తాం. ఇక తర్వాత వచ్చేసేయండి అమ్మా, రైట్? ఇందాక ఎమర్జెన్సీ పిల్లు అన్నా కదా. ఎమర్జెన్సీ పిల్లు ఎవడా పిల్లు? లియోజెస్ట్రాల్. ఏ జెస్ట్రాల్? లియోజెస్ట్రాల్ 5 mg. లియోజెస్ట్రాల్ 5 mg. వీటిని ఈఎం కిట్ అంటారు. ఎమర్జెన్సీ కిట్, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లియోజెస్ట్రాల్ 5. ఎమర్జెన్సీ కిట్ ఇది. ఇది పిల్లే, ఇది చాక్లెట్ పిల్లే, ఇది చాక్లెట్టే.
ఇది చాక్లెట్, ఇది జల్లు, ఇది చాక్లెట్, ఇది ఇంజెక్షన్. నెక్స్ట్ నెక్స్ట్ ఫాలోయింగ్ స్టిమ్యులేషన్ హార్మోన్స్. చాలా మంది కౌన్సిలింగ్ చేయాలి, నర్సింగ్ ఆఫీసర్స్ గా, మెడికల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గా బాధ్యత అది. ఏది ఎప్పుడు చాక్లెట్, ఎప్పుడు ఇంజెక్షన్, ఎప్పుడు ఐయుడి, ఐయుడి ఎప్పుడు, ఐయుడి ఎప్పుడు కొత్త పెళ్ళైన వాళ్ళకి ఐడి, ఎవరికి వన్ డెలివరీ, ఏ డెలివరీ, వన్ డెలివరీ తర్వాత గ్యాప్ కావాలనుకో ఐయుడి, ఈసారి పిల్లు లేదు ఇక, వన్ డెలివరీ అయింది, ఒకడు వచ్చేసిండు ప్రపంచంలో, నెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి, గ్యాప్, దానికి ఏం చేయాలి, ఐయుడి వేసినామంటే రెండు, వేసినామంటే 5 సంవత్సరాలు వ్యాలిడిటీ, వేసినామంటే 10 సంవత్సరాలు వ్యాలిడిటీ. అర్థమైందా? కాపర్టీలలో 2 టైప్స్, అప్పుడు చెప్తాలే మళ్ళీ నేను కాపర్టీలు, ఒకటేమో 5 సంవత్సరాలు బ్రైట్ ఏం బిందాస్, ఇంకోడు 10 ఇయర్స్ బిందాస్ అయిపోయి, 3 ఇయర్స్ కూడా ఉన్నది, బట్ ఇప్పుడు 3 ఇయర్స్ లేదమ్మా, ఇప్పుడు ఒకటే రూల్ రైట్, 5 ఇయర్స్ 10 ఇయర్స్, నో 3 ఇయర్స్, పోయినాయి పాతకాలం రోజులు. ఎందుకంటే అది తీసేటప్పుడు బ్లీడింగ్, వేసేటప్పుడు బ్లీడింగ్, దానికి అది దానికి తోడు ఎడిషనల్గా బ్లీడింగ్కి ఎడిషనల్గా పెయిన్, ఒకటి బ్లీడింగ్కి ఎడిషనల్గా పెయిన్. తిప్పలు పడితే ఒకసారి తిప్పలు పడాలి కానీ రోజు రోజు తిప్పలు పడదు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? అది దాని వెనకాల ఉండే తిప్పలు కూడా అరుచుకోవాలి మనం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, పాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. పాలిక్యులర్ పిల్స్ పని చెయ్యదా సార్? పని ఎక్కడ పని చేయదు, ఇంతకి పిల్స్ పని చేస్తాయి కదా, ఎందుకు పని చేయ, పని చేస్తాయి, కాకపోతే చెప్తున్న సందర్భాన్ని బట్టి యూజ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. అది పాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ లుట్నై. ఓ అమ్మా వీళ్ళ కన్నతల్లి పేరు చెప్పమంటుంది, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ కన్నతల్లి పేరు ఏందమ్మా, ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం, రైట్ రైట్. వీళ్ళు ఇగో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అమ్మా, ఈ మగనేది, ఈ మగనేది ఈస్ట్రోజన్ రైట్. అమ్మా ఇది రాయా నేను ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ రాయా, మాది అయిపోవాలి దగ్గరకు వచ్చేసినాం మేము, అదే అడ్రినల్ గ్లాండ్ నేను రాయా, ఇందాక రాసేసిన ఎంతమంది పిల్లలు రైట్. ఆ తర్వాత ఇంకోటి ఏంది ఇది, ఓ పోస్టీరియల్ పీరియడ్ వచ్చింది కదా పాపం వీళ్ళు ఇద్దరే, ఎట్ వచ్చిన ఇంకొకటి ఏడిహెచ్ అని రాస్తాను, మీకేమన్నా ఇబ్బందా, రైట్ మీ ఇష్టం, నేను ఏడిహెచ్ అని రాస్తాను నా ఇష్టం అది, రైట్. యాంటీడయాబెటిక్, మీరు వాసోప్రెసిన్ అన్నప్పుడు నేను యాంటీడయాబెటిక్ అంట, మీరు యాంటీడయాబెటిక్ అన్నప్పుడు నేను వాసోప్రెసిన్ అంట, రెండు పేర్లు గుర్తుండాలి. డై దట్ ఈస్ అప్రోప్రియేట్ ఇన్ నార్మల్ ప్రెగ్నెన్సీ షుడ్ బి హై, హైగా ఉండాలట, హైగా ఉండాలి, హైగా ఉండాలంటే కార్బోహైడ్రేట్ వైటమిన్ దీంట్లో శక్తి వస్తుంది, ఆవిరవుతుంది రైట్, కోఆర్డినేట్ చేస్తుంది, దీంతోనే మనం అవుతుందా రైట్, జస్ట్ మెయింటైన్ అవుతుంది అంతే రైట్. ఆ తర్వాత ప్రోటీన్ గుడ్ బాయ్, కార్బోహైడ్రేట్ రైట్ అంత పెద్దగా ఏం కాదు, ఫ్యాట్ నడుస్తుంది ఇక నార్మల్ మనం రోజు చేసేది కదా, రోజు చేసేదితోనే పని నడవద్దు, ఫ్యాట్ అస్సలు నడవద్దు. మినరల్ ఏం చేస్తాడు రైట, ప్రోటీన్ మినరల్ వైటమిన్. ఇగో వీళ్ళిద్దరేమో ప్రొటెక్షన్ చేస్తారు, మెయింటెనెన్స్ కాదు ప్రొటెక్షన్, ఏం చేస్తారు ప్రొటెక్షన్, ఎవరినైనా ప్రొటెక్షన్ చేస్తారు. వీడేమో ఇల్లు కడతాడు, వీడేం చేస్తాడు, వీడేమో వాడిని ఇల్లు కడతాడు, కట్టిన ఇల్లుని కూలకుండా ఆపేది. ఇప్పుడు అదే కదా మనకు కావాల్సింది ప్రెగ్నెన్సీలో, కావాల్సింది ఏంది, ఒకటి ఇల్లు కట్టాలి, అది కూలకుండా ఇంకోటి నీళ్లు పోయాలి, సరిపోతుంది మొత్తానికైతే ఇల్లు అయిపోతుంది. చాలా ఆన్సర్ పెట్టలేదా, ఇది ఆన్సర్, మళ్ళీ ఆన్సర్ ఏంది సార్ అంటారు. చాలా 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 చాలా, ఓ ఏవేరీ స్ట్రాబెర్రీ రైట్, స్ట్రాబెర్రీ అపియరెన్స్ అది కూడా ఎక్కడట, స్ట్రాబెర్రీ అపియరెన్స్ ఎక్కడ, సర్వీక్స్ రైట. ఈ స్ట్రాబెర్రీ అపియరెన్స్ సర్వీస్ రైట, పుట్టగూడు, ఏగుడు స్ట్రాబెర్రీ అపియరెన్స్ అంటే పుట్టగూడు అమ్మ రైట్ తెలుగులో. సో పుట్టగూడు ఎక్కడ ఉంటుంది అంటే, ఏ డిసీజ్ లో వస్తుంది అంటే ట్రైకోమోనస్, ఇది ప్రోటోజోవల్, ఏ జోవల్, ఇది ప్రోటోజోవల్ రైట్. మోనిలియాస్ ఓమో వెజైనల్ ఫంగస్, వెజైనల్ క్యాండిడియాసిస్, క్యాండి
క్యాండిడియాసిస్ రైట్. ఇది ఫంగలు, ఇది ఫంగలు. గోనోకోకల్, గోనోకోకల్ ఇది ఎవడు? బ్యాక్టీరియాలు, బ్యాక్టీరియాలు రైట్. ఆ తర్వాత గార్డినెల్లా, ఇది కూడా బ్యాక్టీరియాలే, బ్యాక్టీరియాలు, బ్యాక్టీరియా. వీళ్ళందరూ ఎక్కడ తయారైన సంత సార్ అంటే ఎస్టీడీలో తయారైన సంత. వీళ్ళందరూ ఎవరు అనుకుంటారు? వెరీ డేంజరస్. అర్థమైందా? ఏమైనా ఏం పర్వాలేదు కానీ రీప్రొడక్టివ్లల్లా ఎవరు రాకూడదు ఆ ఇంటికి? ఎస్టీడీ రాకూడదు. అది ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి మనం చెప్పాల్సింది. ఏం జరిగినా ఏం పర్వాలే, ఎప్పుడప్పుడు చక్కబడుతుంది రైట్, రీప్రొడక్షన్ జరుగుతుంది. కానీ ఎవరు దూరకూడదు? ఇది దేవుడింది అనుకో, ఇక ఏం లేదు, ఇక అక్కడ ఏం చేయలేము కూడా. ఒకవేళ బయట నుంచి తయారు చేసి ఐవీఏ చేసి ఆ గూడులో పెట్టినా గానీ వీటి లోపలే ఉండు కాబట్టి దాన్ని కూడా తినేస్తాడు. అర్థమైందా? వెరీ డేంజరస్. ప్రోటోజోవాతో వచ్చే ఎస్టీడీ ఏంది? ట్రైకోమనస్. ఫంగల్తో వచ్చే ఎస్టీడీ? అరే ఇవన్నీ క్వశ్చన్లే. గైనకాలజీ. ఏ కాలేజీ? ఆప్స్టిక్ కాదు, గైనకాలజీ రైట్. గోనోకోకల్ గైన ఎస్టీడీ, కార్డినెల్లా ఎస్టీడీ. ఓ ఆన్సర్ పెట్టలే. స్ట్రాబెర్రీ. ఏ బెర్రీ? స్ట్రాబెర్రీ. పుట్టగొడుగు రైట్. దారిలోనే పుట్టగొడుగు. దారి తెలుసుగా, దారేంది? సర్విక్స్. దారేంది? సర్విక్స్. గూర్లోకి దారి రైట్. గ్రీనిష్ ఎల్లో. ఓ వచ్చిందా అమ్యూనిటీ ఫ్లూయిడ్? ఇక మీరు తగులుకుంటారు కదా, ఇక చెప్పరు. ఇక ఫీటల్ డిస్ట్రెస్ చెప్పండమ్మా. మాసు. ఫీటల్ డిస్ట్రెస్ అంటే ఏంది? మాసు. మాసు ఏంది? గ్రీను రైట్. ఆరే ఇంకా పాల్టపడి. గోల్డ్, బంగారం, బంగారం. గ్రీన్ ఇష్యూ రైట్. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? పోస్టీరియల్, పోస్ట్ మెచ్యూరిటీ. ఎబాకో, ఇది సాఫ్రాన్. ఇది సాఫ్రాన్. ఏఫ్రాన్? సాఫ్రాన్ రైట్. ఆ తర్వాత ఐయుడి. ఏ రెడ్డు? డార్క్, డార్క్ బ్రౌన్. డార్క్ బ్రౌన్, రెడ్ కాదు రైట్. బ్రౌన్ రెడ్ మళ్ళీ రెడ్ చెప్పినా కదా రైట్. కన్సీల్డ్ హెమరేజ్. హెమరేజ్ కన్సీల్డ్. రెడ్ ఉంటే కన్సీల్డ్, బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఉంటే ఇది అయ్యుడి. ఇంతకు ఏమడిగాడు? ఏమైతుంది? ఏమైతుంది? పోస్ట్ మెచ్యూరిటీ. ఓన్లీ గ్రీన్ అయితే ఫీటల్ డిస్ట్రోసా, గ్రీన్ ఇష్యూ, ఎల్లో అయితే పోస్ట్ మెచ్యూరిటీ. ఆన్లైన్ లో తప్పేసిరా, సరే మార్చేద్దాం. ఓన్లీ గ్రీన్ అండి, ఓన్లీ గ్రీన్. గ్రీన్ ఏది? ఫీటల్. అది ఓన్లీ గ్రీన్. అండ్ పోస్ట్ మెచ్యూరిటీకి గ్రీనిష్ ఎల్లో. గ్రీనిష్ ఎల్లో ఆల్సో కాల్డ్ ఏ? సాఫ్రాన్. అంతే కదా, గ్రీనిష్ ఎల్లో. మార్చేద్దాంలే, నో ప్రాబ్లం. చాలా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ సర్వైకల్ స్మియర్? నేనేం చెప్పింది కదా, ఆయుధాలన్నీ కూడా, ఆయుధాలన్నీ పడవాడ చెప్పాలి మీరు రైట్. కాల్పోస్కోపీ. ఏ స్కోపీ రైట్? స్కోపీ అంటే విజువలైజేషన్ రైట్. కాల్ప్ అంటే కెనాల్. కాల్ప్ అంటే ఏంటి? కెనాల్. ఏ కెనాలు? వెజైనో కెనాల్. వెజైనో కెనాల్. వెజైనా కెనాల్ చూడాలనుకో, వెజైనా కెనాల్ చూడాలనుకో, సర్వీస్ ఎట్లుంది, వెజైన్ ఎట్లుంది, చుట్టుపక్కల ఎట్లున్నాయో. ఏ స్కోపీ అది? కాల్పోస్కోపీ. విజైనా కెనాల్ విజువలైజేషన్ రైట్. వెజైనోస్కోపీ అన్న దానికి ఇంకే వస్తుంది రైట్. ఆయాస్పెక్టివో ఏమైనా తీయాలని చెప్పిన కదా మీకు రైట్. సో రైట్ ఆర్ఎస్ పెక్లం చెంచా చెప్పినా కదా, చెంచా గీరేయడం. ఐస్ క్రీమ్ ఎట్లా గీరితేమో గీరేస్తాం, చెంచా. ఆర్ఎస్ పెక్లం. ఆర్ఎస్ పెక్లం టెక్ టెక్ స్మియర్ అన్నాడు కదా. ఏ స్మియర్? టెక్ స్మియర్. ఏ కలెక్షన్? టెక్ స్మియర్ అంటే ఏ కలెక్షన్? సర్వైకల్ మ్యూకస్. ఏ మ్యూకస్? సర్వైకల్ మ్యూకస్. తెలుసు కదా ఏం టెస్ట్ చేస్తామో రైట్? స్పెన్బర్గ్ టెస్ట్, ఫెర్న్ టెస్ట్. అరే ఏం చేస్తాం? స్పెన్బర్గ్ టెస్ట్,
ఫెర్న్ టెస్ట్ ఇది చేస్తాం మనం సెలక్షన్ తీసి. ఆ తర్వాత ఫోర్ సిప్ మీకు తెలుసు కత్తెర, రైట్? కత్తెర కానీ కత్తెర, కత్తెర కాదు ఇది, కత్తెర కానీ కత్తెర, అది కత్తెర కాదు. మళ్ళీ కత్తెర అయితే కట్ చేస్తుంది, ఇదైతే లాగేస్తుంది. అమ్మా అమ్మా నేనేమంటున్నా, సర్వైకల్ స్మియర్ తీయమంటున్నా. ఇక్కడ ఏంది, మ్యూకస్ అనుకుంటేనేమో ఇందాక నేను చేసిన స్పెన్బర్గ్ అండ్ ఫెర్నిడెస్ట్, అది కాకుండా పాప్ అనుకో, బయాప్సీ, పాప్ స్మియర్. ఏ స్మియర్? పాప్ స్మియర్ అనుకో. పాప్ స్మియర్ అయితే క్యాన్సర్, పాప్ స్మియర్ అయితే ఏంది, సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, సిఏ, సిఎక్స్, సిఏ, సిఎక్స్, సిఏ. దేనికైనా యూజ్ చేసుకో. నేను మీకు పాప్ స్మియర్ తెలుసు కాబట్టి తెలియని సందర్భాన్ని యాడ్ చేసిన. అండర్స్టూడ్ ఆఫ్ లాజిక్, రైట్? నెక్స్ట్ ఇన్ ఫీటల్ బ్లడ్ వెసిల్ విచ్ ఇస్ ద ఆక్సిజన్ కంటెంట్, ఎవరు హైయెస్ట్, హైయెస్ట్ గా ఫీటల్ బ్లడ్, ఇందాక నేను చెప్పినాం కదా, దాంట్లో హైయెస్ట్ ఆక్సిజన్ ఎక్కడుంటదట, ఎక్కడుంటది, ఎక్కడుంటది, అంబ్లికల్ ఆర్టరీస్, డక్టస్, వీనస్ అండ్ ఓకే. ఇక్కడ అనుకుంటే వాడు డాక్టర్ వెయిన్ లేదు కదా, దాని తర్వాత డక్టస్ వీనస్ ఉందంటే వీడే, యాక్చువల్గా వీళ్ళన్నయ్య ఉండాలి, లివర్కి రాకముందు వీళ్ళన్నుండు కదా, ఎవరో వీళ్ళన్న అంబ్లికల్ వెయిన్, వీన్లో హయ్యెస్ట్ ఉంటుంది. వీడు లేకుండా తమ్ముని పంపించింది ఇక్కడ ఆప్షన్లా, కాబట్టి తమ్ముడే ఆన్సర్, ఆన్సర్ ఇస్ ఏ తమ్ముడు. గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ స్టిమ్యులేటింగ్, రైట్? తతంగం మొత్తానికి కారణం, రైట్? గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ స్టిమ్యులేటింగ్ ద రిలీజింగ్ ఆఫ్, ఎవరిని రిలీజ్ చేయడానికి గుర్తడు, ఎవరెవరిని, ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అర్థమైందా? తాత తెలుసు కదా ఎవరిలో గుర్తాడు, హైపోథలామస్, ఏ తలామస్, హైపో తలామస్. మళ్ళీ పిట్యుటరీ అనుకునేరు, రిలీజింగ్ అత్త హైపోతలామస్ లే, పిట్యుటరీలు కాదు, వాడు పిట్యుటరీకి చెప్తాడు, వీడొచ్చి పిట్యుటరీకి చెప్తాడు వీళ్ళిద్దరిని పంపించమని. వీళ్ళిద్దరు ఎవడుండి ఇక్కడికి ఇంతకి వెళ్ళొచ్చుండా, ఓకే ఉంటే పర్వాలేదు, ఎడేసి ఆన్సర్. ఓ జీడిపాల్ లెక్కలని చేయాలి ఇప్పుడు, క్యాలిక్యులేటర్ జీడిపాల్ స్కోర్ ఏమంటుంది, 20 weeks ఆఫ్ ఏజ్ జెస్టేషన్ డ్యూరింగ్ అసెస్మెంట్ ఆఫ్ క్లయింట్. అమ్మాయ క్లినిక్ అయితే వచ్చిరు, క్లినిక్ కి వచ్చిరు, ఎన్ని వారాలు, ఓకే వచ్చిరు. నర్స్ ప్రీవియస్లీ షీ గాట్ టు ప్రెగ్నెన్సీ ఎన్నిసార్లు, ట్వైస్, ఆవిడ గ్రావిడ రెండు అయిపోయినాయి, మళ్ళీ ఒకసారి వచ్చింది, ఎన్ని అయిపోయినాయి, మూడు, అక్కడికి మూడు కన్ఫామ్ అయింది, ఇది కొట్టేరా, అరే మూడు కన్ఫామ్ అయిన తర్వాత రెండుతో అవసరం ఏముంది, ఓకే ఇక రెండు మిగిలినాయా చూడు. ఫస్ట్ వాజ్ హర్ ఓన్లీ చైల్డ్ అండ్ డెలివర్డ్ అట్ 35 weeks, ఏ టర్మ్, ఓకే. అదర్ ప్రెగ్నెన్సీ వాజ్ టర్మినేటెడ్ ఎన్నమ్మా, ఏ భాషను, అది అర్థమైందా, ఒకటేమో అబార్షన్ ఉంది, ఒకటేమో ప్రీటర్మ్ ఉంది, మూడు, క్లియరా, రైట్? ఇప్పుడు జీటి పాలా చూద్దాం, జి మూడు, రైట్? టర్మ్లు ఏమైనా ఉన్నాయా, టర్మ్లు ఏమైనా ఉన్నాయా, జీరో. పీలు ఎన్ని ఉన్నాయి, వన్. అబార్షన్ ఎన్ని ఉన్నాయి, వన్. ఆల్రెడీ పుట్టి ఉన్నాడు కాబట్టి లైవ్ ఎన్ని ఉన్నాయి, వన్, 30111 రాసి పడేసి. ద మోస్ట్ కామన్ సైట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఎవర్లా ఎన్ని శాతం, ఎంత శాతం, 78%, ఎంత శాతం, 78%, క్లియరా? చలో
చలో చలో షార్ట్ కట్ అసలు కార్డ్ లెంత్ ఎంత రైట్ ఇది యావరేజ్ లెంత్ ఎంత అంతే కదా యావరేజ్ అన్నప్పుడు 50 నుంచి 60 రైట్ రేంజ్ అన్నప్పుడు 30 to 100 లెస్ దాన్ 30 మోర్ దాన్ 100 అయిపోయి అర్థమైందా ఇప్పుడు షార్ట్ అడిగిందా లాంగ్ అడిగిందా అమ్లికాస్ లెస్ దాన్ షార్ట్ షార్ట్ ఎవడు అయిపోయి లెక్కలకి ఇట్లా చేసుకోవాలి ఫటాఫట దీంతో ఈరోజు 30 క్వశ్చన్స్ పరిసమాప్తం రైట్ ఫార్మా కాలేజీ షురూ అవుతుంది ఇక అక్కడ కూడా చూసుకోండి ఇక కథ ఏందనేది ఆన్లైన్ వాళ్ళు ఇంతటితో ఈ కార్యక్రమం పరిసమాప్తం రైట్ మీరు మరలా చూడాలంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి రేపటికి ఈ అడిగి చాలు రేపటికి మరలా చూడండి సర్వే జన సుఖన బాగుందా ఏ అట్లా కాదు ఇలే మనం చేయాల్సింది సర్వే జనలు కాదు కానీ షేరు సబ్స్క్రైబ్ లైక్ ఫార్వర్డ్ హోదా అరే కామెంట్ అబ్బా వెరీ ఇంపార్టెంట్ ఆన్లైన్ కామెంట్ పెట్టు ఇట్లు కాదు ఇచ్చిరా అమ్మా రేటింగ్ ఏ రాదు ఆన్లైన్ రేటింగ్ వేయండి అమ్మా మన సైట్ ఉంది కదా రైట్ రేటింగ్ వేయండి అమ్మా కొంచెం లింకులు పంపిస్తారు రేటింగ్ వేయండి రైట్ స్టార్లు నో ఏరా ఏఎంఐ ఒక్కసారికి మా అమ్మ కాదు మా బుజ్జి కాదు ఒక్కసారికి వెయ్యి 5 స్టార్ వెయ్యి 5 స్టార్ మంచిగానే మేం చేయాలి మంచిగా మంచి చేయాలా ఓకే మంచి ఇస్తా 5 స్టార్ కాదు మంచి ఇస్తా అండ్ ఓహో మంచి అంటే నడుస్తుంటాయి నేను అదే చెప్తున్నా మంచి చాక్లెట్లా నడుస్తుంటాయి అంటున్నా నేను 5 స్టార్లు కూడా మంచి ఉండవా మంచిలా నేనైతే మంచి తినలే ఫ్యూజా ఓహో గిందికి ఉన్నాయా అరే ఏదో ఒకటి అమ్మా మొత్తానికి అయితే స్టార్లు అయితే అక్కడ పడేయాలి చేసేయి 1 2 3 4 5 అయ్యమ్మా 5 అయ్యి ప్లీజ్ 5 అయ్యి 4 వద్దు